గత 10-15 రోజుల నుండి తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పేరు మీద చాలా చర్చ జరుగుతూ ఉన్నది. హైడ్రాతోని హైడ్రామా క్రియేట్ చేయడం, హైలెవెల్ కమిషన్ల గురించి ఆలోచించడము తప్ప అందులో ఏమాత్రం హైలెవెల్ థింకింగ్ లేదు, హైలెవెల్ ఎజెండా కూడా లేదు. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే చెప్పారు జూలైలో హైడ్రాను ప్రారంభించినామని చెప్పి. ఇప్పుడు మనం ఆగస్టులో ఉన్నాం, అంటే వారు నెల రోజులలోనే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 45,000 చెరువులను, కుంటలను వాళ్ళు సర్వేలు చేసిళ్ళు, మ్యాపులు తయారు చేసిళ్ళు, వాటి ఆధారంగా ఎవరు ఆక్రమించుళ్ళు, ఎవరు నాలాలను ఆక్రమించుళ్ళు, ఎవరు చెరువులను, కుంటలను ఆక్రమించుళ్ళో తేల్చిళ్ళు, ఎవరు ప్రభుత్వ భూములను కబ్జా చేసిళ్ళో తేల్చిళ్ళు, వాళ్ళ కూల్చుడు మొదలుపెట్టింది. ఇది సాధ్యమేనా అని అడుగుతున్నా. నెల రోజుల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను సర్వే చేసి ఎవరు ఆక్రమణ చేసిళ్ళు, ఎవరు కబ్జా చేసిళ్ళో తేల్చి వాటిని కూల్చడం సాధ్యమా అని అడుగుతా ఉన్నా. అరే కనీసము దాని మీద అధ్యయనం లేదు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచన లేదు, ఒక చర్చ లేదు, శాసనసభలో చర్చ లేదు, కేబినెట్ మీటింగ్లో చర్చ లేదు, ఎక్స్పర్ట్స్ని సంప్రదించింది లేదు, అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ని సంప్రదించింది లేదు, వాళ్ళతో చర్చించింది లేదు. కేవలం రాత్రి ఈయన కలబడ్డదట, ఇక ఈయన వచ్చి మొత్తం ఈయన బిల్డింగ్లను కూలుస్తారట. ఏం తమాషా ఇదేమన్నా? ఒక ఐఏఎస్ అధికారి అనుమతిస్తాడు, ఇంకో ఐపీఎస్ అధికారి వచ్చి కూలుస్తాడు, ఇదేం దుర్మార్గం అని అడుగుతున్నా. అంటే ఈ రాష్ట్రంలో ఒక రంగనాథ్ ఐపీఎస్ మాత్రమే తెలివైనోడు, ఇక మిగతా ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా తెలివి తక్కువని మీరు ఏమైనా ప్రూవ్ చేయదలుచుకున్నారా? 1950లో తెలంగాణకు స్వతంత్రం వచ్చింది నిజాం నుండి. దాని తర్వాత ఈ 75 ఏళ్లలో 10 ఏళ్ళు మాత్రమే బీఆర్ఎస్ పరిపాలన చేసింది, 17 ఏళ్ళు తెలుగుదేశం పరిపాలన చేసింది, సుమారుగా 50 సంవత్సరాలు అర్ధశతాబ్దము కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. మరి మీ కాంగ్రెస్ పార్టీలో అనుమతులు ఇవ్వలేదా? ఇన్కన్వెన్షను ఎవరున్నప్పుడు కట్టిళ్ళు? ఎవరు పర్మిషన్ ఇచ్చిన దానికి? కాంగ్రెస్ పార్టీయే పర్మిషన్ ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీయే కూలుస్తుందా? అంటే ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇస్తారు, మీ ఇష్టం వచ్చినట్టు కూలుస్తారు. మధ్యలో నలగాల్సింది సామాన్య ప్రజలని అడుగుతా ఉన్నా. ఇన్కన్వెన్షన్ ఊలగొట్టినప్పుడు చాలామంది చప్పట్లు కొట్టిళ్ళు, సంతోషపడ్డారు ఇన్కన్వెన్షన్నే కదా కూల్చేది అని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంది? ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక స్లమ్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలకు ఈరోజు నోటీసులు ఇస్తూ ఉన్నారు. అస్మత్పేటలో ఈరోజు 125 మందికి నోటీసులు ఇచ్చిళ్ళు, అలవాల్లో 125 మందికి నోటీసులు ఇచ్చిళ్ళు, సరూర్ నగర్లో ఇచ్చిళ్ళు, సఫీల్గూడలో ఇచ్చిళ్ళు, బోయిన్పల్లిలో ఇచ్చిళ్ళు, రాజీవ్ గాంధీ నగర్లో ఇచ్చిళ్ళు, ఈరోజు కాజాగూడలో ఇచ్చిళ్ళు. ఇంకా రేపు మాపు ఎవరికి ఇస్తారో కూడా తెలియనటువంటి ఒక పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో నిర్మాణమైంది. ఎక్కడో ఎవరో ఫామ్ హౌస్ కట్టుకుంటే, ఎవరో బడాబాబు యొక్క ఫామ్ హౌస్ మీరు కూలగొడితే కూలగొట్టండి. అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే ఇది బీఆర్ఎస్ పార్టీ వైఖరి. నేను స్పష్టంగా చెప్తున్నా, అక్రమ నిర్మాణాలను కూల్చాల్సిందే. కబ్జా కోర్లను తప్పకుండా శిక్షించాల్సిందే. కబ్జా కోర్ల నుండి చెరువు భూములను, ప్రభుత్వ భూములను తప్పకుండా పరిరక్షించాల్సిందే. మీరు నిజంగా ప్రభుత్వ భూములను, చెరువు భూములను, కుంటలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలనుకుంటే మేమే మొట్టమొదటి స్వాగతిస్తాం, పూలమాలలు వేస్తాం, పూలాభిషేకం చేస్తాం, మిమ్మల్ని సన్మానం చేస్తాం. కానీ ప్రభుత్వమే అనుమతిచ్చి, ప్రభుత్వం మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకొని, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టించుకొని, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టించుకొని, వాటర్ ట్యాక్స్ కట్టించుకొని, మున్సిపల్ ట్యాక్స్లు కట్టించుకొని, ఈరోజు ఆ ప్రభుత్వం వచ్చి ఈరోజు మరి వాటిని కూలుస్తామంటే
తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకొని తీర్థని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. సిగ్గుండాలే. ఒక రాజు ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ఆస్తులకు ధర్మకర్తగా ఉండాలి. కానీ రాజే రాక్షసుడై ఈరోజు కాలయముడై ఈరోజు ప్రజల పక్షాన ప్రజల మీద పడతా ఉంటే ఈరోజు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చి ఏ బుల్డోజర్ వచ్చి మా ఇల్లు కూలగొడుతుంది అనేటువంటి భయంలో ఈరోజు స్లమ్స్లో ఉన్నటువంటి లక్షలాది మంది పేద ప్రజలు ఈరోజు బిక్కుబిక్కు అని బతుకు వెల్లదీస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన రోజు నుండి తెలంగాణ పరపతిని తెలంగాణ పతారను తెలంగాణ పరువును ప్రపంచ మార్కెట్లో ఆటబొమ్మ లెక్క పెట్టి వాటిని అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలినాళ్ళలో ఆయన తెలంగాణ మొత్తం అప్పులకు ఉప్పు అయిపోయింది, తెలంగాణలో కనీసం జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, తెలంగాణ అసలు నడిచే పరిస్థితి లేదని చెప్పేసి మాట్లాడడం మొదలుపెట్టిండు. తర్వాత అసెంబ్లీలో అయితే ఏకంగా శ్వేతపత్రాలు విడుదల చేసిండు, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేటి చేసిండు. దాని తర్వాత ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోయి మాకు వడ్డీ కట్టేటువంటి స్తోమత కూడా లేదు, వడ్డీ లేని రుణాలు కావాలని చెప్పి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు ప్రపంచ మార్కెట్లో ఈరోజు దెబ్బతీసిండు. దాని తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మా హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే ఉన్నాయి, ఎక్కడ భూమి ఉన్నా అది ఈరోజు సక్రమంగా ఉండదు, అన్నీ అక్రమ నిర్మాణాలే, హైదరాబాద్ నిండా అక్రమ నిర్మాణాలే, మీ ఏ క్షణమైనా ఏ రాత్రి అయినా వచ్చి కూలుస్తామని చెప్పి ఒక సందేశం ఇస్తా ఉన్నాడు. ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీస్తుందా తీరా ఒకసారి హైదరాబాద్ ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం ఆలోచించాల్సిందే. ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.